అండ్ వెల్కమ్ టు కింకరాకమ్మ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు లేటెస్ట్ గా వచ్చిన గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ తెలుసుకుందాము. విశ్వకర్మ ఈ కుట్టు మిషన్ సంబంధించి చాలా మంది చాలా రకాల డౌట్స్ అనేవి కమెంట్ సెక్షన్ లో అడుగుతున్నారండి. మీరు కావాల్సిన ప్రతి వీడియో మీరు చూడొచ్చు, ప్రతి కమెంట్ కూడా నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కుట్టు మిషన్లు విశ్వకర్మకు సంబంధించి చివరి తేదీ ఎప్పుడు అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. అంతేకాకుండా చాలా మంది ట్రైనింగ్ అయి వచ్చున్నారు, ఆ ట్రైనింగ్ అయి వచ్చిన వారికి అమౌంట్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు, అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దీని యొక్క ఏదైనా సొల్యూషన్ ఉందా, దీని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటని చాలా మంది అడుగుతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. చాలా మంది చాలా రకాల డౌట్స్ కింద కమెంట్ సెక్షన్ అడుగున్నారు, వాటి కూడా ఈ వీడియోలో రిప్లైస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద నచ్చిందని చెప్పేసి కమెంట్ చేయండి. అలా చెప్పినప్పుడే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు అవకాశం అయితే కలుగుతుంది. వీడియోని లైక్ చేయడం మరియు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాము. పిఎం విశ్వకర్మ సంబంధించి ఎవరైనా ఎడిట్ చేసుకోవాలా, ఇంకా అప్లికేషన్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఏ రకంగా చేయాలని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. ఆ యొక్క వీడియో యొక్క లింక్ కింద నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఆ వీడియోని చూసి మీరు అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ అనేది జరిగే ప్లేస్ కి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్వశ్చనరీ అనేది వేయడం జరిగింది. మీకు ఏ రకంగా మీరు ఈ పిఎం విశ్వకర్మకి అప్లై చేసుకున్నారని చెప్పేసి చాలా మంది అడిగితే 80% ఆఫ్ ద పీపుల్ 80% మంది పైగా చెప్పిన మాట ఏంటంటే కింకిరకమామ యూట్యూబ్ ఛానల్లో చూసి మేము అప్లై చేసామండి అని చెప్పేసి చెప్పారు. ఆ క్షణం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీ అందరికీ ఈ వీడియో అనేది అంత బాగా నచ్చినందుకు, మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అందుకనే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని చూడండి. మన ఛానల్లో పూర్తి సమాచారం, ప్రతి దానికి సంబంధించిన పూర్తి సమాచారం విత్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే నచ్చిందని కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా థ్యాంక్స్ అండి. ఆ రోజు ఆ మాట విన్న తర్వాత చాలా మంది మన వీడియో చూసే అప్లై చేసుకున్నారన్న మాట విన్న తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఇక ఈరోజు విషయానికి వస్తే చివరి తేదీ ఎప్పుడైనా అడుగుతూ ఉన్నారు. చివరి తేదీ అనేది ఎలక్షన్ కోడ్ వల్ల చివరి తేదీ అనేది మారుతుందండి. ఈ చివరి తేదీ అనేది మనకి ఎలక్షన్ కోడ్ ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజు నుంచి చివరి తేదీ అనేది మారుతుంది. చాలా మంది ఓన్లీ ఏపీలోనే కదా ఎలక్షన్స్, ఏపీలో మాత్రమే చివరి తేదీ ఉంటుంది, తెలంగాణలో చివరి తేదీ ఉండదు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారండి. లోక్సభ స్థానాలకు సంబంధించి ఎలక్షన్స్ ఎక్కడెక్కడ జరుగుతాయో ఆ స్థానాలన్నిటికి కూడా ఎలక్షన్ కోడ్ అనేది వర్తించడం జరుగుతుందండి. తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఎల్ఏ కోసం జరిగే ఎలక్షన్స్ లేదా ఎంపీ కోసం జరిగే ఎలక్షన్స్ ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో ఆ ప్లేసుల్లో ఈ ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కోడ్ అనేది వచ్చిన తర్వాత మనకి ఎటువంటి స్కీమ్ అనేది అప్లై చేయడానికి అవ్వదు. కాబట్టి ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోతే ఈ ఎలక్షన్ కోడ్ కన్నా ముందే అప్లై చేసుకోండి. అయితే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత, అంటే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, స్కీమ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ స్కీమ్ని ఎవరు ఆపరండి, ఇప్పుడు అప్లై చేసుకుంటే అప్పుడు ట్రైనింగ్ ఇస్తారా లేదా అని కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఇది అప్లై చేసుకున్న తర్వాత కంటిన్యూ అవ్వచ్చండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మళ్ళీ ప్రాసెస్ అంతా సేమ్గా ఉండడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ఎలక్షన్ కోడ్ కన్నా ముందే ఎవరైనా ఉంటే అప్లై చేసేసుకోండి. మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఇది పాజ్ అవడం జరుగుతుంది, మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది కంటిన్యూ అవడం జరుగుతుంది. ఈ స్కీమ్ అనేది అయితే ఆగదండి, ఎందుకంటే ఇది జియోతో పాటు వచ్చిన స్కీము. సో ఈ స్కీమ్ అనేది ఆగడం అనేది జరగదు. చాలా మంది నన్ను క్వశ్చన్ అడుగుతున్నారండి, అన్న మాకు ట్రైనింగ్ అయిపోయింది కానీ అమౌంట్ అనేది డిపాజిట్ కాలేదు. ట్రైనింగ్ అయిపోయిన వారికి అమౌంట్ అనేది డిపాజిట్ కాకపోతే మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోకపోతే అమౌంట్ డిపాజిట్ కాదు. ఖచ్చితంగా మీరు బ్యాంకుకి వెళ్ళి మీ బ్యాంకుకి ఆధార్ లింకప్ చేసుకోండి, ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోండి. ఎన్పిసిఐ మ్యాపింగ్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తాను. ఎన్పిసిఐ ఖచ్చితంగా జరిగి ఉండాలి. లేదా మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్ అయి ఉంటుంది, ఇన్యాక్టివ్ అయి ఉన్న వాళ్ళకి కూడా అమౌంట్ అనేది రిలీజ్ కాదు. ఇన్యాక్టివ్ ఉన్నదాన్ని యాక్టివ్ చేసుకోవాలనుకుంటే ఒక 200 రూపీస్ అమౌంట్ కానీ ఒక 100 రూపీస్ అమౌంట్ కానీ అదే బ్యాంక్ అకౌంట్లో వేయండి. వేస్తే అది యాక్టివ్లోకి వస్తుంది, యాక్టివ్లోకి వస్తే ఖచ్చితంగా బ్యాంక్ అనేది యాక్టివ్లో ఉంటుంది కాబట్టి మీకు అమౌంట్ అనేది రిలీజ్ అవ్వడం ఈజీ అవుతుంది. మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో దానికి ఎన్పిసిఐ కలిగి ఉండాలి, మరియు అది యాక్టివ్లో ఉండాలి. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలండి, ఉంటేనే మీకు అమౌంట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎన్పిసిఐ చెక్ చేసుకునే విధానం ఒకసారి చూడండి. ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పేజీ రకంగా ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క ఆధార్ నెంబరు క్యాప్చర్ ఎంటర్ చేసి
సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏ బ్యాంక్ అకౌంట్ కి అయితే మీ యొక్క ఆధార్ లింక్ అయి ఉందో అక్కడ చాలా క్లియర్ గా కనిపించడం జరుగుతుందండి. ఆ బ్యాంక్ నేమ్ కూడా కనిపిస్తుంది, ఏ డేట్ నుంచి లింక్ అయిందో కూడా కనిపిస్తుంది. ఇలా మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ జరిగి ఉంటే ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిందో కూడా ఇక్కడ క్లియర్ గా కనిపించడం జరుగుతుంది. ఇది క్లియర్ అండి. రెండు విషయాలు ఈరోజు చెప్పడం జరిగింది. చివరి తేదీ అనేది ఎలక్షన్ కోడ్ కన్నా ముందు అప్లై చేసుకోండి. ఎలక్షన్ కోడ్ టైంలో ఎటువంటి అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి అవ్వదు, అదే చివరి తేదీగా ఉంటుంది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా ఉంటుంది మీ ట్రైనింగ్ అనేది. తర్వాత రెండవ విషయం అండి, అందరూ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోండి. యాక్టివ్గా లేకపోతే యాక్టివ్ చేయండి. యాక్టివ్ చేయాలంటే ఒక 100 రూపాయలు 200 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తే అది యాక్టివ్ అనేది అవుతుంది. ఈ రెండు విషయాలు చూడండి. ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మన వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.